अंबेडकर गारिकि दंगेशि जगज्जीवनराव गारिकि ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహం దాకా అందరం కూడా సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చారన్నమాట. దాదాపు 36-37 రోజులు పైన అయిందన్నమాట. అరెస్ట్ చేసి అక్రమ కేసులో విడుదల కావాలని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు యాత్ర చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చి పనిచేయాలి. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు లాగా పనిచేయాలి. చంద్రబాబు నాయుడు విడుదలయ్యేదాకా మేమందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ స్కీమ్ తోటి ఏ స్కామ్ తోటి చంద్రబాబు నాయుడు గారు నిర్గించే స్కిల్ డెవలప్మెంట్ కరిగిన ముచ్చేలాగా బయటకు వస్తారు. తప్పకుండా ధైర్యంతో మేమందరం ముందుకెళ్తాం. ఎస్సీ కాలనీ దగ్గర నుంచి అంబేద్కర్ గారికి దండేసి జగజ్జీవనరావు గారికి ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహం దాకా అందరం కూడా సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చారన్నమాట. దాదాపు 36-37 రోజులు పైన అయిందన్నమాట. అరెస్ట్ చేసి అక్రమ కేసులో విడుదల కావాలని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు యాత్ర చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చి పనిచేయాలి. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు లాగా పనిచేయాలి. చంద్రబాబు నాయుడు విడుదలయ్యేదాకా మేమందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ స్కీమ్ తోటి ఏ స్కామ్ తోటి చంద్రబాబు నాయుడు గారు నిర్గించే స్కిల్ డెవలప్మెంట్ కరిగిన ముచ్చేలాగా బయటకు వస్తారు. తప్పకుండా ధైర్యంతో మేమందరం ముందుకెళ్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.